జువ్వలపాలెమనే ఊరిలో అక్క చెల్లెళ్ళు చంద్రికా హైతలు ఉన్నారు. వాళ్ళు తమకున్న కొత్తిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తాము పెంచుకుంటున్న ఆవు ద్వారా వచ్చే పాడిని పేడని అమ్ముకుంటూ తమ జీవితాన్ని సాగిస్తున్నారు. సరిగ్గా ఈ విషయంగానే ఆ అక్క చెల్లెళ్ల ఎదురింట్లో ఉండే సూరమ్మకి ఈ అక్క చెల్లెళ్ళని చూసి కన్నెర్రగా ఉండేది. ఎప్పుడు చూసినా చంద్రికా హరితల ఆవు ఇచ్చే పాల మీద, ఆ ఆవు మీద ఆధారపడి సాగుతున్న వాళ్ల ఉపాధి మీద ఏడ్చేది. ఒకరోజు సూరమ్మ పాలేరు ఇలా అంటున్నాడు. అమ్మగారు, నాకు విషయం తెలియకలుగుతానండి, మీరేటి అనుకోరుగా? అనుకోలేరా, అడుగు. మరి ఏటి లేదమ్మా, ఆ ఎదురింటి అక్క చెల్లెళ్ళన్నా వాళ్ళకాడున్న ఆవన్నా మీకెందుకమ్మ పడదు? ఉత్తినే అడిగానమ్మా, చెప్పకూడని విషయమైతే వద్దులేండమ్మా అని అనడంతో సూరమ్మ ఇలా బదులిచ్చింది. అలా ఏం లేదురా, అసలు చాలా ఏళ్ల క్రితం ఆవుని పక్క ఊరి సంతలో నేనే బేరం చేశాను. కానీ ఆ రైతు నాకైతే 30,000 పై సగ్గనని పట్టుపట్టి కూర్చున్నాడు. అందుకే నేను వద్దులే అనుకుని ఇంటికి తిరిగి వచ్చేసా. తీరా తెల్లారి చూస్తే ఆవుని అక్క చెల్లెళ్ళే కొన్నారంట. ఆ రైతు వీళ్ళకి 20,000 అమ్మాడంట. అదే మాయదారు రోగమో ఆ సచ్చినోడికి. నాకు పైసా తగ్గనని చెప్పి వీళ్ళకి మాత్రం 10,000 తగ్గించాడు. తీరా చూస్తే ఆ ఆవు నా దగ్గరున్న పశువుల కన్నా ఎక్కువ పాలిస్తుంది. అందుకే ఆ ఆవన్నా ఆ అక్క చెల్లెళ్ళన్నా పడదురా నాకు అని అసలు తనకి ఆ చంద్రికా హరితల మీద ఉన్న కడుపు మంటేంటో చెప్పింది. ఈ విధంగా తాము కోరని కయ్యంతో తమ పతనాన్ని కోరుకునే ఒక శత్రువు తమ కళ్ళ ఎదురుగానే ఉందని ఆ అక్క చెల్లెళ్ళకి తెలీదు పాపం. ఒకరోజు చెల్లెలు హరిత వచ్చి అక్క చంద్రికతో ఇలా అంటుంది. అక్క, మనం ప్రతిసారి ఆవు పేడ ఫుల్ అయిపోగానే ట్రాక్టర్ లోడ్ ఆ సుందరానికే కదా అమ్మేది, మరి ఈసారి అతనికి ఇవ్వనన్నావంటగా? ఏ అక్క, వేరెవరికైనా ఎక్కువ రేటుకి ఇస్తున్నావా? అప్పుడు అక్క చంద్రిక ఇలా బదులిచ్చింది. లేదు చెల్లి, ఈసారి ఆ పేడ మొత్తాన్ని మన సుబ్బన్న గారి బుజ్జికి ఊరికే ఇస్తానని చెప్పాను. ఊరికేనా, ఎందుకే? ఆ బుజ్జి పేడతో రిలీజ్ అయ్యే గోబర్ గ్యాస్ తో ఏదో ప్రయోగం చేయబోతుందంట. ఊళ్ళో ఎవరిని అడిగినా ఇవ్వమన్నారంట, అందుకే నేనిస్తానన్నాను. మనం ఎలాగూ చదువుకొని ఎదగలేకపోయాం కదా, కనీసం అలాంటి పిల్లకి సాయం చేసినా అది పుణ్యమే కదే అని తమకి ఇబ్బంది కలిగేదైనా ఎదుటి వారికి ఉపయోగపడుతుందంటే వెనక ముందు ఆలోచించేవాళ్లు కాదు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆవుని పెట్టుకుని అక్క చెల్లెళ్ళు తమ పొట్ట నింపుకోవడం తప్ప పెద్దగా ఏమీ లాభపడటం లేదు. అయినా కాని తనకి దక్కనిది వాళ్లకి దక్కిందనే అసూయతో సూరమ్మ ఒకరోజు తన పాలేరుతో ఇలా అంటుంది. చూడరా పాపన్నా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తెల్లారేసరికి ఆ అక్క చెల్లెళ్ళ ఆవు చావాలా. వాళ్ళిద్దరూ ఉన్నయన్నీ అమ్ముకొని రోడ్డున పడాలి. ఇది చేశావంటే నీ కార్యకరం పొలం రాసిస్తానురా అని అనడంతో ఆ పాలేరు పాపన్న ఇలా బదులిచ్చాడు. చూడండి అమ్మగారు, ఆవుని చంపటం మహాపాపమని మా అమ్మ ఎప్పుడు చెప్పేది. ఆ పాపం నేను చెయ్యలేనమ్మా, మీరు కూడా చెయ్యమాకండి. ఆ ఉసురు మీ ఇంటికి సుట్టుకుంటాది అని తన యజమానురాల్ని ప్రతిమాలాడు. అప్పుడు సూరమ్మ, ఈ పాలేరుగాడు చెయ్యడు గాని విషయం తెలిసిన వీణ్ణి ఎక్కడైనా కట్టిపడేసి ఆ పని నేనే చేసుకోవాలి అనుకుని ఆ పాలేరును నమ్మించి ఒక పాత ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ తాళ్లతో కట్టిపడేసింది. ఆ తరువాత ఆ రాత్రికి అక్క చెల్లెళ్ల పెరట్లో ఉన్న ఆవుకి విషం పెట్టి చంపేసి ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకుంది. తెల్లారి లేచి చంద్రిక చనిపోయి ఉన్న తమ ఆవుని చూసి ఏడుస్తూ తన చెల్లెలితో ఇలా అంటుంది. చెల్లి, మన ఆవు చనిపోయిందే, పొద్దున లేచి చూసేసరికి బిగుసుకొని ఉంది అని చెప్పి అక్క చెల్లెళ్ళిద్దరూ బోరున ఏడ్చారు. వాళ్ళని చూసి ఆ ఊరి జనం చెలించిపోయారు. పాపం ఆ ఆవుకి అంతిమ సంస్కారాలు చేయడానికి ఊరి జనం వస్తుంటే అప్పుడు సూరమ్మ ఇలా అంటుంది. ఆగండయ్యా, ఉన్నట్టుండి ఆవు చచ్చిందంటే దానికి ఏ మాయదారి రోగం వచ్చిందో ఏంటో? మీ ఇంట్లో పెళ్ళం పిల్లలు లేరా ఏంటి? దాన్ని ముట్టుకున్నందుకు ఆ రోగం మీకు కూడా అంటుకుంటే మీ నుండి ఊరంతా పాకిపోతుంది. కాబట్టి ఆళ్ల పాటలు వాళ్ళని పాడనివ్వండి అని కొత్త అనుమానం పెట్టేసరికి ఊరి జనం కూడా అదే నిజం కావచ్చనుకుని కాస్త జంకి వెనకడుగు వేశారు. అప్పుడు అక్క చెల్లెళ్ళే
ఆవుకు పాడె కట్టుకొని తమ భుజాల మీద మోసుకొని తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేస్తూ ఉండగా ఊరి జనం దూరంగా నిలబడి చోద్యం చేస్తున్నారు. అప్పుడు ఆ పాలేరు తప్పించుకొని వచ్చి విషయం మొత్తం ఊరందరికీ చెప్పడంతో ఊరందరూ ఆ సూరమ్మని కొట్టి ఊరి నుండి తరిమేశారు. ఆ విధంగా సూరమ్మ ఓర్వలేని తనానికి అక్క చెల్లెళ్ళు ప్రేమగా పెంచుకునే ఆవు బలైపోయింది. అక్క చెల్లెళ్ల మెహందీ. ఒక ఊరిలో చంద్రిక హరిత అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువులో చాలా చురుకైన వాళ్ళు. అందుకే వాళ్ల చదువుల విషయంలో వాళ్ల నాన్న అజయ్ ఏ లోటు లేకుండా చూసేవాడు. ఆడపిల్లలే అయినా రేపో మాపో పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని తెలిసినా కూడా కూతుళ్ళు ఎంత చదువుకుంటానన్నా తన శక్తికి మించి కష్టపడి వాళ్లకి కావలసినవన్నీ అమర్చేవాడు. ఒకరోజు అక్క చెల్లెళ్ళిద్దరి చేతులకి మెహందీ పెట్టి ఉంది. డ్రై అయిపోయిన ఆ మెహందీ చేతులకి కొబ్బరి నూనె పెట్టుకుని ఉన్న చేతులతో తమ తండ్రి దగ్గరికొచ్చి ఇలా అంటున్నారు. నాన్న, మా ఇద్దరిలో ఎవరి డిజైన్ బాగుందో చెప్పండి. అవునన్న, జాగ్రత్తగా చూసి చెప్పండి అని అనేసరికి తండ్రి ఇరకాటంలో పడ్డాడు. అప్పుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు, గొప్ప ఇరకాటంలో పెట్టేశారే పిల్లలు, ఇప్పుడు ఒకరిది బాగుందంటే ఇంకొకరు చిన్నగుచ్చుకుంటారు, అందుకే తెలివిగా డీల్ చేయాలి అనుకుని పైకి ఇలా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరిది బాగా ఎర్రగా పండిందని అడుగుతున్నారా తల్లి, లేక ఎవరి చేతి డిజైన్ బాగుందని అడుగుతున్నారా, లేకపోతే ఎవరు పెట్టిన డిజైన్ బాగుందని అడుగుతున్నారా అని తప్పించుకునే ప్రయత్నంలో ఒక తికమక ప్రశ్న వేశాడు. అప్పుడు చంద్రిక, అయ్యో మా ఇన్నోసెంట్ నాన్న, నా చేతికి చెల్లి పెట్టింది, చెల్లి చేతికి నేను పెట్టాను, కాబట్టి ఇప్పుడు నీకు అసలైన టాస్క్ మా ఇద్దరిలో ఎవరు బాగా పెట్టామో చెప్పు అని అనేసరికి కొడితిలో పడిన ఎలుకలా దొరికిపోయాడు. అప్పుడు మనసులో, చచ్చనుకో, ఇప్పుడిద్దరిది బాగుందన్నా ఒప్పుకోరు, ఒకరిది బాగుందంటే ఇంకొకరు అలుగుతారు, దేవుడా ఏంటయ్యా నాకు పరీక్ష, పోయిపోయి వయసు వచ్చిన కూతుళ్ళని బాధ పెట్టాలా నేను అనుకుంటూ ఉండగా చంద్రిక హరితలకి కామన్ ఫ్రెండ్ జ్యోతి చాలా ఆనందంగా వచ్చి ఇలా అంటుంది. చంద్రిక, హరిత, మీరు నిజంగా చాలా లక్కీనే, యుఎస్ లో మీరు అడ్మిషన్ కి అప్లై చేసిన యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ దొరికిందే, ఇందాక ఆ ఏజెంట్ చెప్పాడు తొందరలో మీరు యుఎస్ వెళ్ళబోతున్నారు అని చెప్పేసరికి అక్క చెల్లెళ్ళు అంత గుడ్ న్యూస్ విని చాలా ఆనందించారు. అజయ్ కూడా ఆ గండం అలా గట్టెక్కినందుకు ఒక పక్క, తన కూతుళ్ళు అంత పెద్ద యూనివర్సిటీలో సీట్ సంపాదించినందుకు మరో పక్క చాలా సంతోషించాడు. మొత్తానికి కూతుళ్ళిద్దరినీ ఫారెన్ పంపడానికి కావలసిన డబ్బులు సమకూర్చడంలో తండ్రి చాలా కష్టపడుతున్నాడు. అలా ఉన్న సమయంలో ఒకరోజు రాత్రికి అనుకున్న ఒక అమౌంట్ అందకపోయేసరికి అజయ్ కాస్త డిస్టర్బ్డ్ మూడ్ లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు అక్క చెల్లెళ్ళు చంద్రిక హరితల అక్కడికి వచ్చి తండ్రితో ఇలా అంటున్నారు, నాన్న, ఈ టైంలో మీరు పడుకోకుండా మా గురించే కదా ఆలోచిస్తున్నారు, డబ్బు సెట్ అవుతుందిలే నాన్న, మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి, ఈ ఒక్కసారికి మీరు డబ్బు అరేంజ్ చేయండి నాన్న చాలు, అక్కడికి వెళ్ళాక నేనే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుని మా ఖర్చులకి ఇక్కడ మీరు చేసిన అప్పులు తీర్చడానికి కూడా పంపుతాం, మీరు మాత్రం ఇలా టెన్షన్ పడకండి నాన్న అని చెప్పి కూతుళ్ళిద్దరూ తండ్రి బాధని అర్థం చేసుకుని ఆయనకి ధైర్యం చెప్పారు. కానీ ఆ రాత్రికి అజయ్కి గుండెపోటు రావడంతో అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ అర్జెంట్ గా ఆపరేషన్ చెయ్యాలి అనడంతో కూతుళ్ళు యుఎస్ వెళ్లడానికి కూడా పెట్టిన డబ్బులో కొంత తీసి అజయ్ ఆపరేషన్ కి వాడాల్సి వచ్చింది. అప్పుడు అక్క చెల్లెళ్ళు దిగులుగా కూర్చొని ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ జ్యోతి వచ్చి ఇలా అంటుంది, ఎందుకే అంత బాధగా కూర్చున్నారు, డాడీకి ఆపరేషన్ జరిగిపోయింది కదా, ఇప్పుడు ఆయన బాగున్నారు కదా, ఇంకా ఎందుకు బాధపడతారు అని మొదలెట్టి కాసేపు గలగలా మాట్లాడుతూ వాళ్ళని బాధ నుండి బయటకు తీసుకురావడానికి ఇలా అంటుంది, సరేనే అయితే ఒక పని చేయండి, నేను ఎలాగూ సిటీలోనే పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్ని కాబట్టి చాలా ఈవెంట్స్ చేసుకుంటాను, మీకు ఎలాగో యుఎస్ వెళ్ళడానికి డబ్బు అవసరం, పైగా వెళ్ళడానికి 3 నెలలు టైం కూడా ఉంది, కాబట్టి ఇక నుండి నా వెడ్డింగ్ ఈవెంట్స్ లో బ్రైడల్ మెహందీకి గాని నార్మల్ మెహందీ పెట్టడానికి గాని మీ ఇద్దరినే పెట్టుకుంటాను, ఎలాగో మీరు అద్దరు కొట్టేస్తారు కనుక మీకు మంచి పేమెంట్ దొరుకుతుంది, ఆ డబ్బుతో మీరు యుఎస్ వెళ్ళొచ్చు అని చెప్పడంతో అక్క చెల్లెళ్ళకి ఆలోచన బాగా నచ్చింది. అందుకే జ్యోతి ఇచ్చిన అవకాశం వాడుకోవటం మొదలెట్టారు.
వాళ్ళకి తెలిసిన చక్కని మెహందీ డిజైన్స్ అన్ని పెట్టడం మొదలెట్టారు. అసలే అది పెళ్లిళ్ల సీజన్ కావడంతో అక్క చెల్లెళ్ల మెహందీ బాగా పాపులర్ అవడంతో వాళ్ళకి బాగా డిమాండ్ వచ్చింది. అంత మంచి అవకాశం వల్ల ఆ అక్క చెల్లెళ్ళు 3 నెలలు తిరిగేసరికి వాళ్ళకి తక్కువ పడ్డ డబ్బులు, వాళ్ళు యుఎస్ వెళ్ళాక ఖర్చులకి ఉపయోగపడే డబ్బు కూడా కూడబెట్టుకుని 3 నెలల తరువాత చదువు కోసమని యుఎస్ వెళ్ళిపోయారు. ఆ విధంగా మెహందీ పెట్టే అక్క చెల్లెళ్ళు తమ జీవితంలో వచ్చిన ఒక సమస్యని తమకి తెలిసిన మెహందీ వర్క్ తో దాటి తమ జీవిత లక్ష్యం వైపు ప్రయాణం చేశారు.